హలో ఎవ్రీవన్, ఐమ్ డాక్టర్ ఆశీష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, ఆండ్రోనైన్ హాస్పిటల్స్, బేగంపేట్, హైదరాబాద్. ఈరోజు మనం నార్మల్గా మనకు వచ్చే కామనెస్ట్ క్వశ్చన్స్ని, ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఈరోజు ఆన్సర్ చేస్తున్నాం. ఇంతకుముందు క్వశ్చన్ లాగానే ఇప్పుడు ఇది కూడా ఇంకో క్వశ్చన్ అండి. సో దీంట్లో ఏంటంటే, క్రీడలు, ప్రమాదాలు లేదా ఇతర శారీరక కార్యకలాపాల వల్ల సమయంలో వృషణాలకు గాయం కలగవచ్చు, అప్పుడు వెంటనే తక్షణం చేయాల్సిన పాలన. సో సింపుల్గా ఎనీ సడన్గా మనకి మనము నడుస్తున్నప్పుడు కానీ, క్రికెట్ ఆడుతున్నప్పుడు కానీ, లేకపోతే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే యాక్సిడెంట్స్లో కానీ టెస్టిస్కి దెబ్బ తాకితే మనం చేయాల్సిన ప్రాథమిక చికిత్స, అంటే ప్రైమరీ ఏం చేస్తే మనకి బెటర్గా ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా టెస్టిస్కి దెబ్బ తాకితే కంప్లీట్గా కంప్రెస్డ్గా, అంటే ఇప్పుడు కంప్లీట్గా ఇట్లా పట్టుకొని కింద కూర్చుంటే ఎక్కడైతే ఆ నర్వ్ ఇన్నోవేషన్ ఉంటుందో అది కొద్దిగా రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కూర్చోవడం వల్ల మీకు ఆ పెయిన్ కూడా బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెండోది, ఇమ్మీడియట్గా ఐస్ అప్లై చేయండి. అంటే ఇప్పుడు మనం క్రికెట్ ఆడుతున్నాము, దెబ్బ తాకింది, సో వెంటనే ఒక ఐస్ బ్యాగ్, ఒక చిన్న కవర్లో ఐస్ వేసి టెస్టిస్ ఎక్కడైతే నొప్పి అవుతుందో అక్కడ పెట్టుకోండి. సో దానివల్ల బ్లడ్ వాసోడైలటేషన్ అయ్యి ఇంకా బ్లడ్ సప్లై పెరిగి ఆ పెయిన్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లేదు, నిన్న తాకింది దెబ్బ, ఇవాళ ఇంకా తగ్గట్లేదు, ఇంకా పెయిన్ఫుల్ అలానే ఉంది అంటే హీట్ కంప్రెషన్స్ అంటాం. అంటే ఇప్పుడు నార్మల్గా కొద్ది సాల్ట్ వేడి చేసుకొని కూడా మనం అక్కడ కంప్రెషన్స్ ఇస్తే డెఫినెట్లీ దానివల్ల కూడా మీకు పెయిన్ కంప్లీట్గా తగ్గేది. ఇది చాలా సింపుల్గా చేయాల్సింది. ఒకటి, టెస్టిస్ని ఫ్రీగా ఉంచి కింద కంప్రెస్డ్గా కూర్చోండి, దానివల్ల పెయిన్ తగ్గిపోతుంది. రెండోది, ఐస్ అప్లై చేయండి, లేకపోతే హీట్ కంప్రెషన్స్ వేయండి. ఈ మూడు చేస్తే ఇమ్మీడియట్గా పెయిన్ రిలీఫ్గా ఉంటుంది. లేదు, ఒక అట్లనే ఉంది, పెయిన్ తగ్గట్లేదు అనుకుంటే ఒక స్కాన్ చేసుకోండి. స్కాన్ పట్టి మీకు ఏ డాక్టర్ అయినా కానీ, ఇప్పుడు ఆర్కైటిస్ ఉంటే ఆర్కైటిస్ ట్రీట్మెంట్ ఇస్తారు, లేకపోతే ఇంకెక్కడైనా ఇంజ్యూరీ అయితే దాన్ని. సో బేసిక్ దీంట్లో ఏం అవసరం లేదు, ఒక ప్లెయిన్ ఒక యాంటీబయాటిక్ కవరేజ్ ఇస్తాం. ఎందుకంటే ఎనీ ఇంజురీ కెన్ కాస్ ఇన్ఫెక్షన్, కాబట్టి ఒక 5 డేస్ యాంటీబయాటిక్ కోర్స్ తీసుకోండి. 5 డేస్ పెయిన్ కిల్లర్స్ విత్ యాంటీ ఇన్ఫ్లమేటరీ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ మీకు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.